మండలంలోని స్థానిక ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో దళిత క్రైస్తవ మహాసభ వ్యవస్థాపకులు డాక్టర్ కరిమిన ఎలీషా కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఎలాంటి హామీలు ఇస్తాడో, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ విధంగా మాట మారుస్తాడో ప్రతి ఒక్క దళిత క్రైస్తవులు గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దళిత క్రైస్తవులకు చేసిందేమీ లేదని, బీజేపీతో జత కట్టి ఆంధ్రాలో కూడా మత రాజకీయాలు చేయాలని టీడీపీ చూస్తుందని తెలిపారు. ఈ రోజు ప్రకటించిన మేనిఫెస్టోలో దళితులకు సంబంధించిన ఒక హైలైట్ అంశం, ఏ పంచాయతీలైతే 50% దళితులు ఉంటారో, జనాభా ఉంటుందో, ఆ యొక్క పంచాయతీని సపరేట్ పంచాయతీగా, అదొక సపరేటు పంచాయతీగా చేస్తానని హామీ ఇచ్చారు. దీనివల్ల దళితుల అభివృద్ధి జరుగుతుంది, దళితులకు ప్రత్యేక నిధులు కేటాయింపబడుతుంది, దళితుల అభివృద్ధికి ఇది చాలా దోహదపడుతుందని ఈ మేనిఫెస్టోలో దళితులకు ప్రత్యేక పంచాయతీలను కేటాయిస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి దళితుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దళితులు మన ప్రధాన శత్రువులు, క్రైస్తవులు మన ప్రధాన శత్రువులు, ముస్లింలు మన ప్రధాన శత్రువులు, లౌకికవాదులు మన ప్రధాన శత్రువులని వాళ్ళు క్లియర్గా వాళ్ళ మీటింగ్లోనూ వాళ్ళ అన్నిట్లోనూ చెప్తూ ఉన్నా మరి నమ్మ వాళ్ళని ఏ విధంగా నమ్ముతారో అర్థం కాకుండా ఉంది. మరి వైసీపీలో మాదిగలకు కానీ దళితులకు కానీ సముచిత స్థానాలు ఇచ్చారు. ఈరోజు 2వ పొజిషన్ అయిన హోమ్ మినిస్టర్గా ఒక మాదిగ మహిళ నేత పనిచేస్తున్నారు. అలాగే నిన్న ఎడ్యుకేషన్ మినిస్టర్గా కానీ, ఈరోజు మున్సిపల్ శాఖ మినిస్టర్గా కానీ ఒక మాదిగ పనిచేస్తున్నారు. గవర్నమెంట్కు అసెంబ్లీకి పంపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తిరిగి వైసీపీ ప్రభుత్వము తిరిగి రాబోతుంది. ఈరోజు ప్రకటించిన నవరత్నాలు అయితేనేమి, ప్రకటించకపోయిన కార్యక్రమాలు అన్నిటిని కూడా డబల్ చేసి ఈరోజు మేనిఫెస్టోను ప్రకటించింది. వాటిని అమలు చేసే దిశగానే వెళ్తారు తప్ప ఎక్కడ మేనిఫెస్టోను తుంగలో తొక్కే పరిస్థితి రాదు. గత 10 ఏళ్ళుగా ఉన్న బీజేపీ దాని వెంటబడుతున్నా కూడా ఏ రోజు నోరు మెదిపింది లేదు. చేస్తామని 10 సంవత్సరాల క్రితం చెప్పారు, ఇప్పటికి కూడా చేయలా. ఎన్నికలలో భాగంగా ఇప్పుడు చేస్తాము అని ఒక మాట ఇచ్చిందని మనం నమ్ముతున్నాం. బీజేపీని నమ్మటానికి లేదు. దానికి ఎంతో సేవలు చేసిన మేకపాటి కుటుంబం నుండి రాజగోపాల్ రెడ్డి గారిని ఉదయగిరి నుండి అధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాలి. అలాగే వాళ్ళ అభినయ రెడ్డి గారితో మనము సహకరించి ఆయనకు అభివృద్ధికి తహత పడుతున్నారు వారికి మన చేయూతనివ్వాలి. అలాగే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తరువాత 2వ పొజిషన్లో ఉన్న విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పార్లమెంటుకి వెళ్తే నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందుతుందని, నెల్లూరు జిల్లాకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కారం కాగలవని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్న దళితులు, క్రైస్తవులు, ముస్లింలు ఒకే మాట మీద నిలబడి వైసీపీకి ఓటు వేయాలని సందర్భం కోరుతున్నాము.